ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: తాజా తోటకూర 2 కట్టలు, కందిపప్పు 150 గ్రాములు, ముక్కలుగా కట్ చేసిన టమోటాలు 3, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ 1, వెల్లుల్లి ముక్కలు 1 స్పూను, పచ్చిమిర్చి 5, ఎండుమిర్చి 3, నానపెట్టుకున్న చింతపండు 1 స్పూను, పోపు దినుసులు 1 టీ స్పూను, ఇంగువ చిటికెడు, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 2 స్పూన్లు. ముందుగా ప్రిపరేషన్ చూద్దాం. తోటకూరను తీసుకొని కాండాలను తీసివేసి ఆకులను వేరు చేయాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. లేతగా ఉండే కాండాలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి, కాబట్టి లేత కాండాలను కూడా కూరలో వేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. తోటకూరను ఉడికించేందుకు వీలుగా ఒక పాత్ర తీసుకొని ఇందులో శుభ్రం చేసుకున్న తోటకూరను మరియు కావలసినంత నీరు పోసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెట్టుకొని దాదాపు 6 నిమిషాల పాటు తోటకూరను ఉడికించాలి. నీటిని వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ను తీసుకొని ఇందులో కందిపప్పు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమోటాలు, పసుపు మరియు ఉడికించేందుకు దాదాపు 400 ml నీటిని పోసుకోవాలి. నీరు తక్కువ పోసుకుంటే కుక్కర్లోని పదార్థాలు మాడిపోతాయి, కాబట్టి తీసుకున్న పప్పు పరిమాణానికి 2.5 నుండి 3 రెట్లు నీరు పోసుకోవాలి. తర్వాత కుక్కర్ను క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని పదార్థాలను చల్లారనివ్వాలి. ఇలా కుక్కర్లోని పదార్థాలను బాగా ఉడికించుకొని చల్లార్చుకున్న తర్వాత గుత్తికర్రను తిప్పుతూ కొద్దిగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పప్పు మిశ్రమానికి తిరగమూత ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ పైన బాణలి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను పోపు దినుసులు వేసుకొని చిటపటలాడనివ్వాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 2గా విరిచిన ఎండుమిర్చి, 1 స్పూను వెల్లుల్లి ముక్కలు మరియు చిటికెడు ఇంగువ వేసుకోవాలి. వీటన్నింటినీ
సన్నని మంట మీద 15 సెకనుల పాటు దోరగా వేయించాలి. తర్వాత ఉడకబెట్టుకున్న తోటకూర మరియు కుక్కర్లోని పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు మరియు నానబెట్టుకున్న చింతపండు గుజ్జును పోసుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో దాదాపు 4 నిమిషాల పాటు ఒక ఉడుకు ఉడికించాలి. అంతే మనకు ఎంతో రుచికరమైన తోటకూర పప్పు తయారవుతుంది. దీనిని అన్నం మరియు చపాతీలతో తినవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.